చెప్పాలంటే నేను చూసినంతలో నాకు చాలా జెన్యున్గా చాలా ఓపెన్గా చాలా చిన్నపిల్లాడి మనస్తత్వంగా అనిపించింది. బట్ హీ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఎవరైనా వచ్చి వాళ్ళు ఇలా వాళ్ళు అలా అని చెప్తే హీ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్. సో మెహబూబ్ అంటే బేసిక్గా నాకు అసలు ఏ ఇంప్రెషన్ లేదు ఇంతకుముందు, బట్ షో చూస్తున్నాను మెల్లిగా ఇట్స్ డెవలపింగ్. హీస్ రియలీ గుడ్, మంచి అబ్బాయి, చిన్న పిల్లాడు అనిపిస్తుంది. బట్ టాస్కే ప్రపంచం కాదు, కొంచెం వేరే ఆట కూడా. జెన్యున్గా నాకు ఫస్ట్ కొన్ని వీక్స్ ఎలా అనిపించిందంటే పాపం భాష రాని అమ్మాయి వచ్చింది, భాష రాదు, షీస్ ఆ అమ్మాయి చాలా కష్టపడుతోంది, ఆ అమ్మాయి చాలా పెయిన్, షీస్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ అనిపించింది నాకు. నో 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 స్క్రిప్ట్, నథింగ్, అంతా ఓనే. ఎందుకంటే నేను ఇంకోటి విషయం చెప్తాను, బికాజ్ ఇదంతా కూడా ఇమేజ్, చాలా ఆడియన్స్ చాలా సీరియస్గా తీసుకుంటారు కదా ఈ గేమ్ని. బై మిస్టేక్ ఏదన్నా చెప్పే తేడా కొడితే వాళ్ళు చెప్పారు అందుకే తేడా కొడుతుంది. భయపడ్డాను, ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయపడ్డాను, ఎవరితో ఎలా మాట్లాడితే ఏమవుతుందో అని భయపడ్డాను. సో బట్ ఇట్ డింట్ లాస్ట్ లాంగ్ బికాజ్ ఐ హ్యాడ్ మై ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఐ వాజ్ బిజీ. నేను ఏడవలేదు అంటే అది అబద్ధం అవుతుంది. ఏడ్చాను, ఏడవడం కాదు, ఒక కళ్ళమట నీళ్లు పెట్టుకున్నాను, బాధపడ్డాను, డల్గా అయ్యాను కొన్ని రోజులు, భయపడ్డాను. నిన్న నాగార్జున గారు చెప్పారు కదా సోషల్ మీడియాలో ఓటింగ్ అనేది అంతా ఏమీ లేదు అని. సో మనకు ఎలా తెలుసు ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయో? మనకు తెలీదు. సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ దాట్. యా, ఇందాక నేను చెప్పినట్టు మనం ఈక్వాలిటీ కోసం చూస్తున్నప్పుడు మళ్ళీ గర్లే విన్ అవ్వాలి అనేది మళ్ళీ ఈక్వాలిటీ కాదు, అది ఇన్ఈక్వాలిటీయే. సో గర్ల్ ఆర్ బాయ్, ఎవరైనా డిజర్వింగ్ వాళ్ళు విన్ అవ్వాలి, ఆర్ మంచి వాళ్ళు, జెన్యునిటీ ఉన్నవాళ్ళు విన్ అవ్వాలి అని కోరుకోవాలి. వెళ్తున్నారు అండ్ చాలా బాగా ఆడుతున్నారు ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా పోను పోను ఎవ్రీ సీజన్కి చాలా ప్రిపేర్డ్గా వెళ్తున్నారు కంటెస్టెంట్స్ అండ్ చాలా యూనో ప్లాన్డ్ అండ్ ప్రిపేర్డ్గా. సో టెక్స్ట్ రిప్లై చేయడం కష్టంగా అనిపించింది, ఇంకా ఐఎమ్ గివింగ్ వీడియో రిప్లై. సో బేసిక్గా అక్కడికి వెళ్తాము, అక్కడ ఎవరు ఉండరు ఐబ్రోస్ చేయడానికి కానీ దానికి అన్నప్పుడు మనం ఒక ప్లక్కర్ తీసుకెళ్తాము, ఒకళ్ళకొకళ్ళం హెల్ప్ చేసుకుంటాము, ప్లానింగ్ అందరికీ తెలుసు కదా. సో వెన్ యూ హ్యావ్ గుడ్ లైటింగ్ కొన్ని కొన్ని కవర్ అయిపోతాయి ఇస్ వాట్ ఐ ఫీల్. ఐ థింక్ కొన్నిసార్లు కొన్ని ఎక్కువ కనిపిస్తాయి, బట్ వెన్ వీ హ్యావ్ గుడ్ లైటింగ్ ఐ థింక్ ఇట్స్ రియలీ గుడ్, వీ లుక్ గుడ్. సో వెన్ యూ హ్యావ్ గుడ్ లైటింగ్ కొన్ని కొన్ని కవర్ అయిపోతాయి ఇస్ వాట్ ఐ ఫీల్. ఐ థింక్ కొన్నిసార్లు కొన్ని ఎక్కువ కనిపిస్తాయి, బట్ వెన్ వీ హ్యావ్ గుడ్ లైటింగ్ ఐ థింక్ ఇట్స్ రియలీ గుడ్, వీ లుక్ గుడ్. ఇంకా ఈ టాపిక్ గురించి నా దగ్గర చాలా స్క్రిప్ట్ ఉంటుంది, అంటే నా మైండ్లో చాలా నడుస్తుంటుంది అండ్ ఐ నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది అనుకుంటూ ఉంటాను. బట్ వాళ్ళు బ్యాడ్, వాళ్ళు గుడ్ అని అయితే అనుకోను, చెప్తాను. సీజన్ 2 నేనున్నాను కాబట్టి, సీజన్ 1 ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి, అండ్ నాకు సీజన్ 4 కూడా నచ్చింది బికాజ్ ఇప్పుడు ప్రస్తుతం కంటెంట్ అది బాగుంది, ఆల్ కైండ్స్ ఆఫ్ కంటెంట్ ఉంది అనిపిస్తుంది యాజ్ అన్ ఆడియన్స్ ఆలోచిస్తే.